కు స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రపంచ యుద్ధాలకు కేంద్రంగా మారిన అమెరికా, ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ దేశాలు, జర్నలిస్ట్ నల్లి ధర్మారావు. పదవులు ఇచ్చిన పార్టీని విమర్శించవద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు హితవు పలికిన మాజీ మంత్రి కనుమూరు బాపిరాజు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేటికి పనులు పూర్తి కావడం లేదని, 2004లో పనులు ప్రారంభించి నేటికి 18 సంవత్సరాలు పూర్తి కావస్తుందని, పాలకులు మారిపోతున్నా ప్రభుత్వాలు మారిపోతున్నా పోలవరం నిర్మాణ పనులు మాత్రం ఎప్పటికీ పూర్తి కావస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని సిపిఐ నాయకులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గ పట్టణం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, అప్పటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారని తెలిపారు. ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని అనుకుంటే ఆదేశ కూడా కనిపించడం లేదని ఆరోపించారు. కావున పోలవరం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగార్జున మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయితే ఉంది. ఈ 8 సంవత్సరాల కాలంలో కూడా బీజేపీ ప్రభుత్వము పోలవరానికి సరైన నిధులు ఇవ్వకపోవడము, పైగా నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చి చెంబుడు నీళ్లు తీసుకుని వచ్చి పిడికెడు మట్టి ఇచ్చి ఢిల్లీని తలదన్నే రాజధాని తెస్తామని చెప్పాడు. ఆ రాజధానివి కూడా అందుకని ఇంతవరకు ఏ రాజధాని అనేది మాకు అర్థం కాకుండా పోయింది. అసలు ఎవరైనా మీకు ఏది రాజధాని చెప్పుకునేదానికే మాకు నేటి వరకు ఎక్కడ పరిస్థితి లేదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తాను, పోలవరం ప్రాజెక్టుకి మీరు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు, కానీ నిధులు ఇంతవరకు కూడా ఇవ్వలే. మళ్ళీ ఈరోజు అక్కడ జరుగుతుండే పరిస్థితులు చూస్తూ ఉంటే దాదాపు 200 గ్రామాలు మన వర్షాలు తీవ్రమై కొట్టుకుపోయినాయి, 400 లంక గ్రామాలు, అదేవిధంగా 100,000కు పైగా నిరసరాయిలు అయిపోయినారు. అక్కడ పరిస్థితి వర్ణాతీతం, పంటలన్నీ మునిగిపోయినాయి. వాళ్ళని ఆదుకునేదాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెద్దగా చొరవ అయితే చూపలే. అదే తెలంగాణలో వరదలు వచ్చి అక్కడ నిర్వాసితులకి, అక్కడ డ్యాంలో దగ్గర ఉండే నిర్వాసితులకి మళ్ళీ పోతే తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2,000 రూపాయలు ఇచ్చి చేతులు దొరికిపోయింది. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమి, పోలవరం నిర్మాణ పనులు పూర్తి అవుతాయా కాదా, అసలు నిధులు ఇస్తారా లేదా అనేది కూడా నేటికి ప్రశ్నార్థకరంగా మారింది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటువంటివి ఇంకోసారి పునరావృతం కాకోకుండా మళ్ళీ పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేసి, మళ్ళీ అప్పట్లో ముఖ్యమంత్రి గారు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చొరవతో జాతీయ ప్రాజెక్టుగా కూడా దాన్ని గుర్తించారు, అయినా నేటి వరకు కూడా ఫలితం శూన్యం. జాతీయ హోదా కలిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఏదే ఏమైనప్పటికీ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు నాయకులు పార్టీలు మారడం ప్రజాస్వామ్యంలో సాధారణమని, అయితే ఒక పార్టీలో ఉండే అనేక పదవులు అనుభవించి అదే పార్టీని విమర్శించడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని 75 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమాన్ని పురస్కరించుకుని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానేడి బాబ్జీ మాట్లాడుతూ, 75 సంవత్సరాల వజ్రోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించి ప్రజలకు కానుకగా అందించాలని వారు డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాకి శైలజనాథ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల భారతదేశానికి స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా
ప్రతి జిల్లాలో ఎవరు జిల్లా అధ్యక్షతన జిల్లాలో ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ అభిమానులు పాదయాత్ర రూపంలో ప్రజల్లోకి వెళ్లి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విషయాలను వివరించి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ అందరిని ఈ విముక్తి నుంచి బయటపడాలని కాంగ్రెస్ రావాలని తెలియజేసి తెలియజేసే కార్యక్రమం పాదయాత్ర రూపంలో మా ఏసీసీ కార్యక్రమం పెట్టడం జరిగింది దాని నిమిత్తం ఈ రోజు మా పెద్దలు మా ఆరాధ్య దైవం బాపిరాజు గారు కన్నూరు బాపిరాజు గారు రావడం అనేది మా పాదయాత్రకు మద్దతు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం జిల్లా కమిటీ తరపున ఆయనకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం అలాగే ప్రజలారా గమనించండి ఇప్పుడున్న భారతదేశంలో ఏం జరుగుతుంది అని గమనించుకోండి ముందు నిన్న కాక మొన్న రాష్ట్రపతి ఎలక్షన్ అవగానే జీఎస్టీలు అన్ని డబల్ డబల్ చేసి పెంచి దాన్ని విపక్షాలన్నీ పార్లమెంటులో అడుగుతాయి గొడవ పెడుతున్నాయి అంటే మనం భారతదేశ ప్రజలందరి మైండ్ సెట్ మారుతానికి పాపం కొత్తగా నేర్పుతున్నారు మనకి భారతదేశానికి దేశభక్తిని పాపం మోడీ గారు దేశభక్తి ప్రతి భారతీయుల్లోని పుట్టిన బాలుడు కానించి వృద్ధుడు వరకు ఉంది వారు నచ్చిన పార్టీలో ఉండొచ్చు లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు ఆ తప్పు కూడా నేను అనుకోడా ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో భాగం ప్రజలు మారిన మనుషులు కూడా ఓటేసి ప్రజలు ఉన్నారు ప్రజలకు హక్కు ఉంది వారు నచ్చినటువంటి పార్టీకి నచ్చినటువంటి వ్యక్తికి ఓటేసినటువంటి హక్కులకు ఉంది కానీ నా బాధల్లో ఒకటే మన పార్టీ నుంచి వెళ్ళిపోయినారు కానీ ఇంకెవరని కానీ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు గురించి చెప్పొచ్చు సంతోషం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్టీ మారే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రజలు కూడా వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి స్వేచ్ఛగా ఆ ప్రజలు సేవ చేస్తుంటూ గౌరవంగా జీవించవలసిన అవసరం అనుకుంది ఉండొచ్చు హుందాగా కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిందించినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఒక రకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చింది అటువంటి పార్టీ ఏం చేసింది అనమాట అనకుండా మీరు వెళ్ళినటువంటి పార్టీలో ఏం చేయబోతున్నారో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయుధ వ్యాపారుల కేంద్రమైన అమెరికా యుద్ధాలనే కోరుకుంటుందని కవి జర్నలిస్ట్ నల్లి ధర్మారావు విమర్శించారు హిరోషిమా నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబుల దాడిని గుర్తు చేస్తూ భారత సంస్కృతి సహకార శాంతి సంస్థ మంగళవారం సాయంత్రం స్థానిక గాంధీ పార్కు దగ్గర కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది అమరవీరులకు నివాళులు అర్పించింది ఈ సందర్భంగా నల్లి ధర్మారావు మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ను చైనాకు వ్యతిరేకంగా తైవాన్ను అమెరికా ప్రోత్సహించడాన్ని గుర్తు చేశారు ఇస్కబ్ జిల్లా అధ్యక్షులు ఎంపీ మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బడుమూరు శ్రీరామూర్తి వర్కింగ్ అధ్యక్షులు రాజ్ కుమార్ కార్యదర్శి జీవి నాగభూషణ్ రావు స్టార్ వాకర్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు ఎస్ జోగినాయుడు ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇంద్రా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ యుద్ధంలో అమెరికా సామ్రాజ్యవాద దేశంగా జపాన్లోని నాగసాకి హిరోషిమా అనే రెండు నగరాల మీద ఈ నెలలోనే రెండు అణుబాంబులు వేసింది వేలాది మంది చనిపోయారు లక్షలాది మంది వికలాంగులు అయ్యారు అనేక తరాలుగా రెండు మూడు తరాలుగా ఇంకా వాళ్ళు ఆడవాళ్ళు గర్భస్రావాలయ్యి పిల్లలు వికలాంగులుగా పుట్టి ఎన్నో అనర్థాలు జరిగాయి అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాగసాకి హిరోషిమా డేని ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని ఉత్సవం అన్నమాట అనలేం కానీ ప్రపంచ శాంతి దినంగా మనం దీన్ని పరిగణించాలని ప్రపంచమంతా అణుయుద్ధం కోసం అణుయుద్ధం కోరుకోకూడదని ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది ఆ తీర్మానం ప్రకారం ఈరోజు ప్రపంచమంతా ఈ ప్రదర్శన జరుగుతున్నాయి సంబంధించిన హిరోషిమా నాగసాకి అనేటువంటి ముద్దు పట్టణాలు అనుభవం వల్ల దెబ్బతిన్నాయి నేటి వరకు కూడాను అది కోలుకోలేదు అక్కడ నివసించే మానవులకి అనేకమైన జబ్బులు మరి అక్కడ పంటలు పండకపోవడము అంగవైకల్యాలు ఇటువంటివి జరుగుతున్నాయి దాని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర సంపాదనలో కూడా మహాత్మాగాంధీ గారి శాంతిని అతను ప్రకటించారు నెహ్రూ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేటప్పుడు
అలీని దేశంగా ఈ దేశాన్ని ప్రకటించి ఎవరితో మనం యుద్ధాలు చేయము, ప్రపంచ శాంతికి ఆయన కృషి చేశారు. హిరోషిమా నాగసాకి ఇన్ని సంవత్సరాలు 1944 నుంచి 2022కు వస్తున్నాం. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ముఖ్య పట్టణాలు ఇంటికి ఎటువంటి అభివృద్ధి చెందేంటే నోచుకోలేదు, అది అలాగే ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడైనా శాంతి అనేది చాలా ముఖ్యం. మనకి గాంధీ గారు అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, మన పెద్దలందరూ శాంతినే ఆదివాసీ పిల్లలందరూ ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుండుమోగుల నాగు కోరారు. తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రీ భాస్కర్రావు, హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఆదివాసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు, సింగం త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క మీ అందరితో మమేకం చేసినందుకు సుబ్బారావు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏంచేతంటే ఎంతో కష్టపడి కాయకష్టం చేసుకుని మీరు బిడ్డలను పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా మీ పిల్లలందరినీ కూడా ముఖ్యంగా ఇవాళ చదువు, ఈ చదువు చదువుకుంటే మీ పిల్లలకు వచ్చే ఉద్యోగాలు ఉండి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే మీ పిల్లల్ని చక్కగా చదివించమని గవర్నమెంట్ కూడా మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తుంది కాబట్టి దయచేసి పిల్లల్ని చదివించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా పెద్దలకి మీ అందరికీ కూడా విషయం చెప్తున్నా, మార్కెట్ డైరెక్ట్ ఇచ్చారు ఇక్కడ మీ దొరికి మీ గ్రామానికి సంబంధించి 15 మంది కమిటీ, అది నాకు తెలిసిండి మీ దొరకున్నంత క్రమశిక్షణగా ఎవరో ఉండరు. ఇచ్చేదంటే 10 గంటలకు కార్యక్రమం ఉంటే 10 నిమిషాల ముందు రెడీగా ఉంటుంది, ఎవరు ఉండరు అలాగా. అది కూడా నేను మీకు ఒక్కసారి చెప్తూ భవిష్యత్తులో మీరొక్కడే చేయవలసింది, మీ పిల్లలు చక్కగా చదివించండి, అదే మీ భవిష్యత్తులో మంచి బంగారు బాట అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి సచివాలయంలో వాలంటీర్లపై వివక్ష చూపిస్తున్నారంటూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లు కూర్చోకుండా కుర్చీలను తీసివేసి అనుమతులు లేకుండా వాలంటీర్లు ఆఫీసులోకి రాకూడదని హుకుం జారీ చేశారు. అయితే ఇటీవల కొత్తగా మంజూరు చేసిన పింఛన్ల జాబితాలో 5 లబ్ధిదారుల పింఛన్లు కోల్పోయారు. ఈ విషయంపై వారిని అడిగారని వాలంటీర్లపై గ్రామ సచివాలయ సిబ్బంది కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నట్లు వారు తెలిపారు. అయితే ఈ విషయంపై ఎంపీడీఓకి చెప్పినా సమస్య పరిష్కారం అవ్వలేదని జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వాలంటీర్లు వివరించారు. నాకు 2017లో పచ్చివత వచ్చింది, తర్వాత పంచాయతీకి కంప్లీట్ ఇచ్చి చాలా 6 నెలలు అవుతుంది, 7 నెలలు అవుతుందండి. అది ఇప్పటి వరకు నాకు పెన్షన్ రాయకుండా అలా పక్కన పెట్టేసి ఉంటాయనేది ఏం పట్టించుకోలేదు ఎవరని. నాకు ఇంకా పోషించే నాకు కష్టపడే శక్తి ఏమి లేదండి, నాకు కాలేజీ ఏం మట్టుకు పనికిరాదు. ఇంతవరకు నడుచుకుంటాను ఈ లోపలికి బయటికి వాళ్ళు కూడా చెప్పామండి, చాలా మట్టుకి మేము ఎవరో పట్టించుకోవట్లేదండి. ఇక్కడ పెద్దలో ఉద్యోగస్తులకి ఇష్టమంటే వాళ్ళు ఇంకా పట్టించుకోలేదండి సార్. మాకు చిన్న చెప్పుకొని చూస్తున్నారు వాళ్ళు, పచ్చివతం వచ్చి ఇంకా చెప్పుకొని మాకు ఏ ఆధారం లేదు, ఉన్న ఇల్లు స్థలం తప్ప ఇంకేం లేదండి సార్. నాకు ఎంతకాలం అయిందండి మీరు సచివాలయం అప్పుడు 7 నెలలు అయిపోయింది బాబు, 7 నెలల నుంచి ఇచ్చినప్పుడు ఎవరు ఫ్యాంక్షన్ రాలేదు, అసలు రాలేదండి. వాలంటీర్కి ఇచ్చారా మీరు? వారంటీకి ఇచ్చేసామండి, అక్కడ పంచాయతీ రాసేసాం అని పక్కన పెట్టేశారండి వాళ్ళు. పక్కన పెట్టేసి తర్వాత అడిగితేనే వస్తుందిలా వస్తుంది, కంగారెందుకు అంటున్నారండి. సచివాలయంకి వెళ్ళారా? వెళ్ళిందండి, ఇవిడ వెళ్ళింది. పట్టించుకోలేదు బాబా, ఇచ్చేసాం అన్నారు వాళ్ళు. కానీ నేను ఏం చేశాను, మెల్లెళ్ళి అడిగితే ఎట్టేసామమ్మా. మాకు ఎవరో మన మోదీ గారు రేషన్ ఇస్తారని అన్నారు కదా, అది కూడా రాలేదండి మాకు ఇవ్వనన్నారండి. 58వ వార్డు రామ్నగర్ నుండి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం 2వ రోజు వార్డు కార్పొరేటర్ గులగిందల లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ
వర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ విచ్చేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులై ఉండి ఏ పథకం వర్తించకపోయినా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. వార్డు కార్పొరేటర్ గులగింతల లావణ్య మాట్లాడుతూ పశ్చిమ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ సహకారంతో వార్డును మోడల్ వార్డుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో 58వ వార్డ్ అధ్యక్షులు గులకిందల కృష్ణ, మల్కాపురం సీఏ దుర్గా ప్రసాద్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, ఆర్పీలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో మన భారతదేశం అనండి, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ అనండి, ఇంకా మంచి అభివృద్ధిలోకి వెళ్తాయని ఆశిస్తూ అందరికీ మళ్ళీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతదేశంలో సాధారణ ఉప్పు ద్వారా అదే పోలిక్ యాసిడ్ పోర్టిఫికేషన్లను ప్రారంభించామని ఏఎంసి న్యూరో సర్జరీ ప్రొఫెసర్ బి హైగ్రీవరావు తెలిపారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలోని న్యూరో సర్జరీ విభాగం ఆధ్వర్యంలో ఏయూ కన్వెన్షన్ హాల్లో స్పినా బిపిడాపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలోని జనాభాలో ఎక్కువగా ఉన్న స్పినా బిపిడా యొక్క వైద్య పరిస్థితిని ఆయన వివరించారు. యుఎస్ఏలో పోలిక్ యాసిడ్ పోర్టిఫికేషన్ బ్రెడ్ తదితర గోధుమ ఉత్పత్తులను ఉపయోగించి పంపిణీ చేయబడుతుందని, ఇది చాలా ప్రభావవంతంగా నిరూపించబడిందని అన్నారు. విశాఖపట్నంలోని గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న ప్రస్తుత ఉత్పత్తి రాజస్థాన్లోని జైపూర్లో తయారు చేయబడిందని తెలియజేశారు. డాక్టర్ జెఫ్రీ బ్లౌండ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సెమినార్లో అంతర్జాతీయ ప్రముఖ నిపుణులు డాక్టర్ జోగి పట్టిసాపు, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ జి బుచ్చిరాజు, ఏయూ సిహెచ్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. And can prevent neural tube defects and can implement, it provides opportunity for the government to implement mandatory fortification of salt with a folic acid, thereby reducing the childhood mortality, morbidity and disability associated with neural tube defects. We are highly excited and looking forward to see that mandatory fortification of salt with folic acid can reduce neural tube defects in our country. Professor of neurosurgery, Andhra Medical College, and attending neurosurgeon, King George Hospital, Visakhapatnam. Ee roju spina bifida avagahana sadassu anetuvanti karyakramanni Andhra University Convention Center lo cheyadam jarugutondi. దీన్ని పురస్కరించుకొని విదేశాల నుంచి, ఎస్పెషల్లీ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి పేరుగాంచిన పిడియాట్రిక్ న్యూరోసర్జన్స్, అంటే చిన్నపిల్లలకి నరశస్త్ర చికిత్సలు చేయగలిగేటువంటి నిష్ణాతులైన స్పెషలిస్టులు న్యూరోసర్జన్స్ ఈరోజు ఇక్కడికి వచ్చి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని, వారి యొక్క అనుభవాల్ని మనతో పంచుకోబోతున్నారు. ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నో దేశాల్లో, భారతదేశం కూడా ఆ దేశాల్లో ఉంది, ఎన్నో దేశాల్లో పోషకాహార లోపం వల్ల పుట్టే పిల్లల్లో వెన్నుపాముకు సంబంధించినటువంటి కష్టములు, నష్టములు సంభవిస్తున్నాయి. దీన్ని ఇంగ్లీష్ పరిభాషలో స్పైనా బైఫిడా అంటారు. అంటే వెన్ను పుట్టేటప్పటికి పూర్తిగా మూసుకోవాల్సింది పోయి ఓపెన్ అయిపోయి ఉండిపోతుందండి. దీనికి ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మీద ఎంతో రీసెర్చ్ జరిగింది ఎన్నో దేశాల్లో, మన దేశంలో కూడా. దీనికి చాలా కారణాలు అయి ఉండవచ్చు అని తేల్చారు. వాటిలో ముఖ్యంగా జన్యుపరమైన లోపాలు, రెండోది పోషకాహార లోపాలు. ఈ పోషకాహార లోపాల్లో ఫోలిక్ యాసిడ్ అంటే వైటమిన్ B9 మనకి యు రికగ్నైజ్ న్యూ వెహికల్స్ లైక్ సాల్ట్. వై? బికాజ్ సమ్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్ దే డోంట్ హావ్ సెంట్రలైజ్డ్ గ్రెయిన్, రైస్ అండ్ కార్న్ ప్రాసెసింగ్. పీపుల్ అండ్ కమ్యూనిటీస్ నేబర్హుడ్స్ గ్రో దేర్ ఓన్ ఫుడ్ అండ్ దే డోంట్ హావ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్. అదర్ ప్లేసెస్ హావ్ వెరీ విసెరల్ కనెక్షన్స్ టు దేర్ గ్రెయిన్.
Grain is the motherland crop. Don't be coming in from afar, Mr. American guy, and telling me what to do with my grain. స్వాతంత్రం వచ్చే 75 వసంతాలు పూర్తి అవుతున్న తరుణంలో ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, పోలీస్ సిబ్బంది, మెహమా గ్రూప్ సభ్యులు, ఇచ్చాపురం గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులు కలిసి ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా, బజార్ నుండి మెయిన్ రోడ్ మీదుగా గాంధీ పార్క్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. పార్క్లోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు అలంకరించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి మాట్లాడుతూ 75 వసంతాల ఈ ఆజాదీక అమృత్ మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని తెలిపారు. అందరూ దేశభక్తి అంకిత భావం కలిగి ఉండాలని ఆమె సందేశాన్ని వినిపించారు. సెలబ్రేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా భారతీయుడు అనే భావించే ప్రతి ఒక్కరు కూడా ఒక సంబరంలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మనం అందరం కూడా అన్ని రంగాల నుంచి వచ్చారు. మెప్మా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, కౌన్సిల్ అందరూ కూడా, మన స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా ఈరోజు గత వారం రోజులుగా మనం చేస్తూ వచ్చాం. ఈరోజు చాలా చక్కగా ఈ ర్యాలీ అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్యాట్రియటిజం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది కాబట్టి మనం ఈరోజు స్వచ్ఛందంగా మనమందరం కూడా ఇలాంటి ఒక కార్యక్రమంకి ముందుకొచ్చి సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఇంకా 15th ఆగస్ట్ వరకు మనకి ఈ కార్యక్రమంలో అన్ని కూడా మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనం చేస్తూ వచ్చాం. ఇది కేవలం ఒక ఈ ప్రోగ్రాం గవర్నమెంట్ చెప్పారనే కాకుండా ఇలాంటి ప్రోగ్రాం ప్రతి ఒక్కరూ ఎప్పుడూ చేయాలని కోరుకుంటూ, మనం భారతీయుడు అని ప్రూఫ్ చేయాలి అని అంటే ఈ భారతదేశంలో పుట్టినందుకు మనమందరం కూడా చాలా గర్వపడుతూ మనం ఎప్పుడు ఇలాగే దేశభక్తితో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు జన్మదిన సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చాపురం బస్టాండ్లో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందంగా జరుపుకున్నారు. అదే సందర్భాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు కాళ్ళ జయదేవ్, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, జిల్లా మహిళా కార్యదర్శి 11వ వార్డ్ కౌన్సిలర్ ఆసి లీలారాణి, నందికా జాని, పత్రి తవిటయ్య, శాలిని ఢిల్లీ తదితర నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఏబీసీడీగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గోకవరం మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బుధవారం పంచాయతీ కార్యాలయం నుండి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు ఫ్లెక్సీలతో నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 22 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసి ఏబీసీడీ వర్గీకరణ కృషి చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఒక కులానికి కాకుండా 59 కులాల వారికి మంచి జరుగుతుందని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. పండుమాదిగా నేను గోకవరం మండల కన్వీనర్ గా మందకృష్ణ గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించాలని గత 27 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. ఈ 27 సంవత్సరాల పోరాటాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా అవలంబించకుండా బాధ్యత తీసుకోకుండా నిరంకుశ వైఖరిని పాటిస్తున్నారో
ఈ బీసీలను ఏబీసీడీలుగా వర్గీకరించిన ప్రభుత్వం ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించడానికి కల కారణాలు తెలియజేయకుండా బాధ్యత తీసుకోకుండా నిరంకుశ వైఖరిని పాటిస్తూ నిమ్మలంగా మా ఓటు బ్యాంకును వాడుకుంటూ మా వాదుగలను ఓటు బ్యాంకుగా నిరూపించుకుంటూ ముందుకు పోతున్నారు తప్ప 27 సంవత్సరాలుగా చేస్తున్న ఏబీసీడీ వర్గీకరణ మాత్రం అమల్లో జరుపుతలేదు. దాన్ని చట్టబద్ధం చేయాలి. అది సుప్రీంకోర్టులో సెక్టర్ 371 ఆర్టికల్ క్లాజ్ 3 ప్రకారం దాన్ని చట్టబద్ధం కల్పించి ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించాలని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. బీజేపీకి నిరంకుశ వైఖరికి మేము తగిన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటున్నాను. జై మాదిగ, జై జై మాదిగ. మాదిగా, నేను జిల్లా ఉపాధ్యక్షులుగా ఎంఆర్పిఎస్ తరఫున పనిచేస్తా ఉన్నాను. మరి గత 22 రోజులుగా ఈ యొక్క రిలే నిరాదీక్షలు చేపట్టడానికి కారణం ఏంటంటే పారాడైస్ గ్రౌండ్లో జరిగినటువంటి మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలపై చాలా చాలా ప్రశాంతంగా యుద్ధాన్ని మేము నిరసన తెలియజేస్తూ ఉంటే మా మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వర్గీకరణపై ఎటువంటి కనీసం ఒక ఆలోచన కూడా లేకుండా జాప్యం చేయడం అనేది చాలా అంటే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఏబీసీడీ వర్గీకరణ జరిగితే కనుక ఒక మాదిక కులం కాకుండా 59 ఉపకులాలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ వర్షాకాల సమావేశంలో పార్లమెంటు బిల్లు చట్టబద్ధ కల్పిస్తుందని చెప్పి అనుకున్నాం. కానీ ఇంకా సమావేశాలు పెండింగ్ అవ్వడం వల్ల మానేశ్రీ మందకృష్ణ అన్నగారు పిలుపు మేరకు ఈ యొక్క రిలే దీక్షలను ఈ రోజు నుంచి మేము ముగిస్తా ఉన్నాం. అన్నగారు ఏ పిలుపు మేరకైనా సరే మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా మాదిక బిడ్డల తరపు నుంచి మేమందరం కూడా చాలా ఉధృత స్థాయిలో ఈ యొక్క దీక్షలను కొనసాగిస్తాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై జై మాదిగ. నేటు ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగ గారికి వందనాలు తెలియజేస్తూ చట్టబద్ధత అనేది ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైన పోరాటం, న్యాయమైన పోరాటం. మాదిగలు చేస్తున్న సుదీర్ఘమైన పోరాటం న్యాయమైనది కనుక సాంఘిక సమానత్వం జరగాలి అంటే ఏబీసీడీ వర్గీకరణ కంపల్సరీ జరగాలి. బీసీలో ఏబీసీఈ అని వర్గీకరణ చేసి సమన్యాయం చేసినట్లే ఎస్సీ వర్గీకరణ కూడా జరిగి మాదిగలకు ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు మేము ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి వచ్చాం. మా మాదిగ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని. జై మాదిగ, జై జై మాదిగ. ఆకాశ్ విద్యా సంస్థలు గత 13 ఏళ్లుగా నిర్వహిస్తున్న జాతీయ స్కాలర్షిప్ పరీక్ష ANTH 2022లో భాగంగా దాదాపు 2000 మంది నిరుపేద బాలిక విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. ఉచితంగా నీట్ జేఈఈ శిక్షణ అందించేందుకు సమ్మిళిత బాలిక సాధికారిత దిశగా అందరికీ విద్యను ఆకాశ్ బైజూస్ ప్రారంభించింది. స్థానిక హోటల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్ను ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షను నవంబర్ 5 నుంచి 13 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన 2000 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణను ఆకాశ్ బైజూస్ ప్రతిష్టాత్మకమైన నీట్, ఐఐటి, జేఈఈ కోచింగ్ ప్రోగ్రాం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వేణుకృష్ణ, నాగేంద్ర, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. అంతే ఎగ్జామ్ నవంబర్ 5 నుంచి 13 వరకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఎవరైతే ఎగ్జామ్కి అటెంప్ట్ అవ్వాలని అనుకుంటున్నారో ఆ విద్యార్థులు ఉదయం 10 నుంచి 7 గంటల మధ్యలో ఏదైనా ఒక గంట సమయం వారికి కేటాయించబడుతుంది. ఎవరైతే ఆఫ్లైన్ విధానం ద్వారా ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారో వాళ్ళకి నవంబర్ 6 అండ్ నవంబర్ 13 ఈ 2 తేదీల్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. వైజాగ్లో మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. ద్వారకానగర్, మధురవాడ, గాజువాక, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడలో కూడా మాకు ఆకాశ్ బైజూస్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ 5 బ్రాంచుల్లో మేము అక్రాస్ ద కంట్రీ అంటే దేశవ్యాప్తంగా ఏ విధంగా ఆంతేని కండక్ట్ చేస్తున్నామో అదేవిధంగా ఈ 5 బ్రాంచుల్లో కూడా నవంబర్ 6 నవంబర్ 13 తేదీల్లో ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ ఆంతే ఎగ్జామ్, ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతున్నాం. ఈ విధానం, ఈ ఎగ్జామ్ ఎవరైతే స్టూడెంట్స్ తీసుకొని మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటారో వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ అదేవిధంగా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం 2021లో ఒక కొత్త ప్రోత్సాహకాన్ని ఆకాశ్ బైజూస్ విద్యా సంస్థలు ప్రవేశపెట్టారు. అదేంటంటే నాసా ట్రిప్, ఎవరైతే టాప్ 100లో ఉంటారో ఆ 2 స్టూడెంట్స్ అదేవిధంగా మిగిలిన ర్యాంకుల నుంచి 3 స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క పేరెంట్స్ని ఫ్రీ నాసా ట్రిప్కి పంపించడం జరుగుతుంది. 2021లో 5 విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని నాసా ట్రిప్కి ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఆ నాసా ట్రిప్ ప్రోగ్రామ్ అనేది
ఈ సంవత్సరం కూడా ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలు కంటిన్యూ చేస్తాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. సో నా పేరు రాజేష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో పనిచేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ మరొకసారి నమస్కారం. గత 13 సంవత్సరాలుగా ఆకాష్ బైజూస్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి మెగా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఆంతే ఈ సంవత్సరం కూడా నవంబర్ 5 మొదలు నవంబర్ 13 వరకు ఆన్లైన్ మాధ్యమం ద్వారా నవంబర్ 6 మరియు నవంబర్ 13 తారీఖుల్లో ఆఫ్లైన్ విధానం ద్వారా నిర్వహించడానికి సంసిద్ధులమయ్యామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. గత సంవత్సరాల మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆంతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. అయితే భారతదేశం ఆజాద్కి అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అనుగుణంగా ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలు ఎవరైతే ఆర్థికంగా వెనకబడినటువంటి విద్యార్థులు, అదేవిధంగా సింగిల్ పేరెంట్, సింగిల్ మదర్ ఉన్న విద్యార్థులకు ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలు 120 ఎన్జిఓస్ సహాయంతో 5000 మంది విద్యార్థులను మేము ఐడెంటిఫై చేసాం. ఈ విద్యార్థులు ఆంతే ఎగ్జామ్లో పాల్గొంటారు. సో వారందరికీ కూడా 100% ఫ్రీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ యుద్ధాలకు కేంద్రంగా మారిన అమెరికా, ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ దేశాలు, జర్నలిస్ట్ నల్లి ధర్మారావు. పదవులు ఇచ్చిన పార్టీని విమర్శించవద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు హితవు పలికిన మాజీ మంత్రి కనుమూరు బాపిరాజు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు. ఈ వార్తలను తుర్తు సమాప్తం, మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అఖ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.